ఓకేనా? వినిపిస్తుందా? రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయాలు, విపక్ష పార్టీల తీరుతెన్నులు ఇవన్నీ గమనిస్తుంటే బాబు ఎవరు మాట్లాడుకుంటుంటే డిస్టర్బెన్స్ లేకుండా ఇంకొంచెం ఇప్పుడు ఓకే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలను చూస్తూ ఉంటే, అందులో ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరుతెన్నులు చూస్తూ ఉంటే మాట్లాడాలనిపిస్తుంది. నేను చాలా రోజులైంది ప్రెస్ మీట్ పెట్టి, ఈరోజు వైజాగ్ వచ్చిన సందర్భంగా మీ అందరితో మాట్లాడాలనిపించి వచ్చాను నేను. ఎందుకంటే చాలా దారుణంగా ఎట్లా ఉందంటే, నువ్వు నిజం చెప్తే తప్పు, నేను అబద్ధం చెప్పటం ఒప్పు. విపక్ష పార్టీల ధోరణి ఎలా ఉందంటే, నువ్వు నిజం చెప్పటం తప్పు, నేను అబద్ధం చెప్తే ఒప్పు. అంటే మేము ఏది చేసినా కూడా అది రైటే, మేము కరప్షన్ చేసినా అది మాకే హక్కు ఉంది. అదేవిధంగా రాజధాని పేరుతో మేము ఇష్టం వచ్చినట్టుగా ప్రాంతాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా ఆ రైటు, ఆ హక్కు మాకే ఉంది. అందువల్ల ఉత్తరాంధ్రకి ఒక ఆత్మగౌరవం ఉండకూడదు, రాయలసీమకి ఒక ఆత్మగౌరవం ఉండకూడదు, ఒక అమరావతికి మాత్రమే మాకు ఆత్మగౌరవం ఉంది. అందులో ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకు మాత్రమే, మా వాళ్ళకు మాత్రమే ఆత్మగౌరవం ఉంది. అందువల్ల మేము ఏమైనా చెయ్యొచ్చు అనేటువంటి మాట్లాడే ధోరణి ఈరోజు నిజంగా బాధ కలిగిస్తూ ఉంది. దాని మీద కేసులు, కోర్టులు వాళ్ళకు అనుకూలమైనటువంటి వాటన్నిటినీ కూడా అడ్డం పెట్టుకొని వాటిని మళ్ళీ ప్రజలకు న్యాయం కలిగించకుండా, అసలు ఆ తీర్పుల్ని బయటికి రానియకుండా స్టేలు తెచ్చుకోవటం. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కేసు చూస్తున్నాం కదా, వాళ్ళకు అనుకూలంగా వస్తే గంతులు పెట్టారు. ఎల్లో మీడియా చేసిన ప్రచారం మనం చూసాము, జియో నెంబర్ 1 మీద, అది ఎంత ప్రజలకు సంబంధించినటువంటి, ప్రజలకు మేలు కలిగించేటువంటి ఒక మంచి జీవో. ఏ ప్రభుత్వం అయినా సరే దాని ప్రాణాలు పోతుంటే, ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉంటుందా? రక్షించడం కోసం వెంటనే జీవో తీసుకొస్తుంది. జీవో లేకపోతే వీళ్ళు వింటారా మాట? అసలు జీవోలు కూడా లెక్క చేయనటువంటి వాళ్ళు కదా వీళ్ళు. అట్లాంటి తీసుకొస్తే దాని మీద వెంటనే మరి అకేషన్ బెంచి పోవటం, అకేషన్ బెంచ్లో అసలు తీర్పులే ఇవ్వని చోట తీర్పులు తెచ్చుకోవటం, స్టేలు తెచ్చుకోవటం. దాని మీద సీజే గారు తీవ్రంగా, ఇది చీఫ్ జస్టిస్ ఇవ్వాల్సినటువంటి తీర్పుని మీరు ఎలా మాట్లాడతారని అన్నందుకు దాని మీద ఆయన మీద డైరెక్ట్గా ఈ నిన్న పచ్చ మీడియా కానీ, ఆ తోక పార్టీలు కానీ, లేకపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ, చంద్రబాబు నాయుడు గారి మనుషులు కానీ దారుణంగా ఏకంగా వ్యక్తిని ఎదురుగా ఉద్దేశించి, గతంలో ఎప్పుడూ కూడా మేము తీర్పుల్ని విమర్శించాను తప్ప మరి జడ్జీలను మేము ఏనాడు కూడా మా పార్టీ విమర్శించలేదు. కానీ ఈరోజు ఏకంగా వాళ్ళు జడ్జీలను కూడా విమర్శిస్తూ ఉన్నారు, అందులో సీజే గారిని కూడా విమర్శిస్తున్నారు. అందుకే అనిపిస్తుంది, అంటే న్యాయం, నిజము వీటన్నిటికీ వీళ్ళ నిఘంటు తప్ప మరొకళ్ళకి ఎవరికి చెప్పే హక్కు లేదా? మరెవరూ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకూడదా? వీళ్ళ రాజ్యాంగం ఏమన్నా అంబేద్కర్ రాజ్యాంగానికి ఏదైనా భిన్నంగా వీళ్ళు రాసుకున్న రాజ్యాంగమే వాస్తవమైనటువంటిదా అనేటువంటి అనుమానం ఈరోజు సామాన్య మానవుల్లో కూడా కనిపిస్తూ ఉంది. జగన్ గారి పరిపాలన వచ్చాక 3.5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన తప్పేంటో ఒక్కటి చెప్పండి. మీరు చెప్పడం కాదు, ఒక్క తప్పేంటో చెప్పండి. పేద వర్గాలకి దాదాపుగా 96.4% ఎంతో సంక్షేమ పథకాలన్నీ అందిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి డబ్బులు. ఇది చూసి మీరు ఓర్చుకోలేక ఇష్టం వచ్చినట్టుగా మరి ప్రభుత్వం మీద అపనిందలు వేస్తూ ప్రతిదాని మీద కోర్టుకు వెళ్తారు. 35 లక్షల మంది మహిళల పేరుతో ఇళ్ల స్థలాలు ఇస్తే, ఇళ్ళు కట్టివ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాని మీద వెళ్ళి స్టేలు తీసుకొస్తారు. ఇలా ప్రజాకంటకంగా తయారైనటువంటి మీరు ఈరోజు సాగిస్తున్నటువంటి ఒక దురాగతం అది మామూలు స్థాయిలో లేదు. అలాగే ఇరుకు సందుల్లో పెట్టి మీటింగులు, ప్రజల ప్రాణాలు 11 మందిని చంపేసినటువంటి నరహంతకులు కదా మీరు. మీకు ఒక న్యాయమును, న్యాయం జరిపించడానికి నిలబడ్డటువంటి ప్రభుత్వానికి మరొక న్యాయం ఉంటుందా? ఇంత దారుణమైనటువంటి ఈ వ్యవస్థను నడిపిస్తున్న ఈ ప్రతిపక్ష ముఠా ఏదైతే ఉందో, దానికి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో,
ఆయన కొంచెం కూడా ఆలోచిస్తారని నమ్మకం నాకు లేదు ఎందుకంటే మొన్నటితోనే నాకు అర్థమైపోయింది అతనిలో పశ్చాత్తాపంగానే ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పోల్చి ప్రాణం తీసినటువంటి దాని మీద కించిత్తు కూడా లేదు అదేదో షో మీద బాలయ్య షోలో కూడా వాళ్ళిద్దరు బావబావ మర్దులు మాట్లాడుకున్న మాట మనం విన్నాము అతి దారుణంగా అన్నమాట ఏంటంటే హంతకులు ఇద్దరూ కలిసి ఒకే దాన్ని సపోర్ట్ చేసుకుంటారు ఒకరికొకరు సాక్ష్యం చెప్పుకుంటారు కదా ఆ విధంగా సాక్ష్యం చెప్పుకున్నట్టే ఉంది తప్ప జరిగిన దాని కొడుకు గాని పశ్చాత్తాపంతో ఈ అల్లుడు కాని ఇద్దరు కూడా లేకపోవడం గమనించాం అలాంటి వ్యక్తులు వాళ్ళ చేతుల్లో ఒక వ్యవస్థ నడుస్తా ఉంది వాళ్ళు ఈ డబ్బుతో మిగిలినటువంటి వ్యవస్థలన్నిటినీ కూడా ఏదో నాశనం చేసేటువంటి పద్ధతిలోనే జరిగింది గత పరిపాలన అంతా కూడా అందుకని ఇప్పుడు కూడా దాన్ని అడ్డం పెట్టుకొని కొనసాగించాలనుకుంటున్నటువంటి వీళ్ళకి సరైనటువంటి నాయకుడు ఈ రోజు ఆంధ్రరాష్ట్రానికి వచ్చారు సరైన పరిపాలన అందుతా ఉంది అలాగే ముఖ్యంగా ఈ మూడు రాజధానుల విషయం కూడా మనం తీసుకుంటే అటు రాయలసీమ ఎందుకంటే ప్రపంచమంతా ఈ రోజు కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తా ఉంది అలా అభివృద్ధి కొనసాగాలంటే అన్ని ప్రాంతాలు సమానంగా ముందుకు పోవాలి అనే మంచి ఆశయంతో శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ చెప్పింది కూడా అదే కదా అభివృద్ధి వికేంద్రీకరణ అనే దిశగా చెప్పినటువంటి మేధావుల రిపోర్ట్స్ అన్నీ కూడా పక్కన పడేసి నారాయణ కమిటీ అనే ఒక రిపోర్టును తీసుకొచ్చి మొన్న ఆ కేసు కూడా బయటకు వచ్చింది మీరు చూసారు కదా నారాయణ కమిటీ ద్వారా ఏ విధంగా అసైన్ ల్యాండ్స్ అన్యాయంగా అక్రమంగా వాళ్ళు మరి తీసుకొని వాటన్నిటిని కూడా కోట్ల కోట్ల రూపాయలకు అమ్ముకొని మరి అవినీతిలో ఏ విధంగా వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారో కూడా మనం చూసాం ఒక్కొక్కటి అన్ని వాళ్ళ పాపాలన్నీ బయటకు వస్తాయి అయినా సరే సిగ్గు లేదు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటారు శ్రీశ్రీ గారు కృష్ణ శాస్త్రి గారు అందువలన ఇట్లాంటి వీళ్ళు ఈ చంద్రబాబు ఇత అండ్ కో అంటే పచ్చ మీడియానే కాకుండా కొన్ని ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఉన్నారు సిపిఐ అనేటువంటి ఒక నిజంగా ఒకనాడు మేము కమ్యూనిస్టులమే కమ్యూనిస్టు పార్టీకి గర్వంగా చెప్పుకునేటువంటి వాళ్ళం మేము అట్లాంటి కమ్యూనిస్టు పార్టీని తీసుకెళ్ళి చంద్రబాబుకు తాకట్టు పెట్టినటువంటి రామకృష్ణ నారాయణ గురించి ఏం మాట్లాడతాం అతను వెళ్ళి అర్జెంటుగా మరి ఇది జీవో నంబర్ వన్ మీద అతను కేసు వేస్తాడు స్పెషల్ లీవ్ పిటిషన్ అదే ఇది ఎందుకంటే ఒకనాడు ఎన్టీఆర్ గారి మీద వేశారు నాకు అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి ఎన్టీఆర్ గారి మీద రెండు కేసులు చంద్రబాబు నాయుడు వేశాడు ఏంటంటే ఆ కేసులు ఒకటి ఎన్టీఆర్కి మతి భ్రమించిందని చెప్పడం ఒకటి రెండోది ఎన్టీఆర్ గారి మరణం తర్వాత సైకిల్ గుర్తు మాకు రావాలి అని చెప్పి వేసింది ఒకటి అది ఎలక్షన్ కమిషన్ కూడా కోర్టు తీర్పు ద్వారానే ఏదో తెచ్చుకున్నారు రెండోది ఏంటంటే మేము ఎన్టీఆర్ ఫోటోలు వాడొద్దు ఎన్టీఆర్ని ఎవరైతే చంపారో ఎన్టీఆర్ మాకు వద్దు మాకు ఈ నాయకుడే పనిలేదు అదేవిధంగా ఇతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము అసలు ఇతను మాకు నాయకుడే కాదు అని చెప్పి తీర్మానం చేసినటువంటి వాళ్ళే ఎన్టీఆర్ ఫోటోలు ఎలక్షన్లో వాడతామని చెప్పి తీసుకుంటే దాని మీద మేము అబ్జెక్షన్ చేశాం ఎన్టీఆర్ టీడీపీగా చేస్తే దానికి వెంటనే ఇట్లాగే లంచ్ మోషన్ ఏదో చేసి అప్పటికప్పుడు తీర్పు తెచ్చుకున్నారు ఏంటంటే అక్కడ ఆ తీర్పులో ఏంటంటే ఎన్టీఆర్ జాతీయ నాయకుడు అందువలన ఆయనకి ఇట్లాంటి ఏం వద్దు అప్పుడు జాతీయ నాయకుడు అయ్యాడు ఎన్టీఆర్ని తిట్టినప్పుడు పార్టీని సస్పెండ్ చేసినప్పుడు ఆయన మరణానికి కారకులై ఆయన డబ్బులు ఎత్తుకుపోయిన దొంగలే వచ్చి ఆయన ఫోటోను మేము వాడుకుంటాము అంటే ఆయన జాతీయ నాయకుడు కనుక పెట్టుకోవచ్చు ఇట్లాగా పిచ్చి పిచ్చి తీర్పులు మేము విన్నాము బాధ కలిగింది అలాగే మా ప్రభుత్వం వచ్చా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చా కూడా ఎన్ని పిచ్చి తీర్పులు విన్నాము అయినా కూడా మేము ఇప్పుడు కూడా జడ్జిస్ని అవమానం చేయలేదు ఆ తీర్పుల మీద మాత్రం మేము తీవ్రంగా విమర్శిస్తే ఆ విమర్శలకు కూడా తీసుకెళ్లి విమర్శించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు ఈరోజు ఏకంగా మంచి చెప్పినటువంటి వాళ్ళు దీనికి ఈ వెకేషన్ బెంచ్ అసలు అలాంటి తీర్పు ఇవ్వకూడదు అది సుప్రీంకోర్టు అది సీజే మాత్రమే ఇవ్వాలి ఇలాంటి ఎలా ఇస్తారు మీరు అంటే దానికి అవకాశం లేనటువంటి దాని ద్వారా మీరు ఇలా ఎలా ఇస్తారు అని చెప్పి మాట్లాడిన దానికి ఆ ఏకంగా సీజే మీద నిన్న ఎవరో వాళ్ళ పేర్లు కూడా కొలికి కూడా ఎవడో మాట్లాడతాడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఏ మొన్న అతను పిచ్చిగా మాట్లాడాడు నేనేదో ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి నేను బాధనంతా నేను ఎన్టీఆర్ గారు చనిపోయి 26 సంవత్సరాలైంది ఒంటరితనంతో బాధతో దుఃఖంతో అవమానాలతో నేను ఎంతో దుఃఖం